తెలంగాణలో మద్యం రేట్లు పెరగనున్నాయి. త్వరలోనే మద్యం ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ శాఖ నుంచి 10,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం దసరాకు ముందే లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీంతో మద్యం రేట్లు ఏ మేరకు పెరుగుతాయోనని మందుబాబుల్లో గుబులు మొదలైంది. జనం ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ మధ్యస్థ బ్రాండ్ లిక్కర్ పై కొంతమేర ధరలు తక్కువగా పెంచి ప్రీమియం బ్రాండ్ లిక్కర్స్ పై ఎక్కువ ధరలు పెంచాలని ప్రభుత్వానికి అధికారులు సూచించినట్టు సమాచారం. ఈ మేరకు చీప్ లిక్కర్ ధరలపై 10%, మీడియం బ్రాండ్ లిక్కర్ పై 15%, ప్రీమియం బ్రాండ్స్ పై 20-25% మేర ధరల పెంపునకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇక బీర్లపై 10-15 రూపాయల మేర ధరలు పెరగనున్నాయి. ధరల పెంపుతో పాటు కొత్త బార్ లైసెన్సులు, ఇతర పన్నుల ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన ఏడాది రాష్ట్రానికి 20,290 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అదనంగా 5,400 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది ప్రభుత్వం. మరోవైపు మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా అదనంగా 4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ నుంచి సుమారుగా 10,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలంగాణ సర్కార్ అంచనా వేస్తోంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం మద్యం ధరలు పెంపు అమ్మకాలతో ఎక్సైజ్ శాఖకు సుమారు 30,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకోసారి మద్యం ధరలు పెరుగుతుంటాయి. 2022లో మద్యం ధరలు పెంచింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ ఇప్పుడు రేట్లు పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది మార్చిలోనే లిక్కర్ రేట్లు సవరించాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఎన్నికలు పూర్తవటంతో ధరలు పెంచేందుకు రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం. దసరా పండుగకు ముందే లిక్కర్ ధరలు పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల లిక్కర్ ధరల మీద 10-25% వరకు ధరలు పెంపునకు ప్రభుత్వం యోచిస్తోంది.